క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవ సందర్భంగా అండర్-19 విభాగంలో వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, విద్యార్థులు క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి అన్నారు. విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడలలో కూడా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఏఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. దానికి ఇక్కడికి విచ్చేసి ఇక్కడున్న బాలబాలికలతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేయలేనివి కూడా కొన్ని స్వచ్ఛందంగా కొన్ని సంస్థల ముందుకొచ్చి స్పోర్ట్స్ మీట్లు అయితేనే స్పోర్ట్స్కి సంబంధించిన గేమ్స్కి సంబంధించిన విషయాల్లో చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న దాతలకు, ప్రోత్సహిస్తున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా శాప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సుమారు 130 కోట్ల రూపాయలతో 45 రోజుల కార్యక్రమం చేపట్టి కేవలం అంగు ఆర్భాటాల కోసం వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు, అలాగే వాళ్ళ వెనకాల ఉన్న చెంచాల కోసం రాష్ట్ర ఖజానాను లూటీ చేసి రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థిని, విద్యార్థులకు సంబంధించిన డబ్బులను ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆడుదాం ఆంధ్ర పేరుతో కాజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటి ఆ లీలలు బయటికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పథకాలు వచ్చాయో చివరికి ఒక 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని చెప్పేసి మనకు బంగారు పథకాన్ని తీసుకొని రావాల్సినటువంటి మన క్రీడాకారుని అంతర్జాతీయ వేదికలపై నుంచి అవమానకరంగా మనమే ఎనిక్కి లాక్కున్నటువంటిది కూడా కొనసాగుతుంది. అందుకనే యువకుడు అన్న మంచిగా ఉత్సాహవంతుడు కాబట్టి క్రీడా రంగాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి పోయినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి కావలసినటువంటి ప్రయత్నం ఈ రోజు ఆయన చేతిలో రాజ్యాధికారం ఉంది కాబట్టి ఆ రాజ్యదండం తీసుకొని మొత్తం ఈ రాష్ట్రంలో మంచి క్రీడా నైపుణ్యాన్ని పెంచేటువంటి దిశగా వారి యొక్క ఆచరణ ఉండాలని చెప్పి ఒక సామాన్య పౌరులుగా మేము కోరుకుంటా ఉన్నాం. మా కోరిక ఏం చాలా పెద్దదేం కాదు. మీ చేతిలో ఉన్నటువంటిది మీరు రూల్స్ చేస్తే, ఆ రూల్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే దానిపైన మీరు గట్టిగా నిలబడి